భక్తులు ఏ విధంగా భావిస్తున్నారు అనేటువంటి విధంగా ఒక మహారాజు గారు ఏ విధంగా రాజ్యాన్నంతా కూడా సంచారం చేస్తూ వ్యాహారికి వస్తారో ఆ విధంగా మల్లన్న స్వామి వారు కూడా ఇక్కడ వేంచేసి భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి కళ్యాణ భద్రపీఠిక మీద కూర్చొని వారు కళ్యాణ ఉద్యుక్తులు అవుతున్నారు ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరః ఓం వాగర్థమివ సంప్రక్తో వాగర్థ సమర్పణ చేస్తూ అదిగదిగో స్వామివారి యొక్క దివ్యలీల వైభవ కళ్యాణ మహోత్సవానికి ఆనాడు పెద్దలు చేసినట్టుగా మరి ఈనాడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ హరీశ్వరరావు గారు అదేవిధంగా మరో మంత్రివరేణ్యులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు స్వామివారికి జడ్పీ చైర్మన్ గారు రోజా శర్మ గారు గౌరవనీయులు దానికి శ్రీ మహావిష్ణువే పెద్దగా ఉన్నాడు అవన చేస్తూ అత్యంత భక్తి ప్రపత్తులతో అనేక అటు మంత్రివరేణ్యులు శాసనసభ్యులు స్థానిక ఆయా జడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు అందరూ విచ్చేసినారు భక్తాగ్రగణ్యులు ఉన్న వారందరూ కూర్చోవాలి అందరూ రెండు సార్లు మల్లన్న స్వామికి జయ జయ నినాదాలు పలకండి అదిగదిగో దేవేరులు మేడలమ్మ కేతమ్మలు ఎప్పుడు స్వామి అనే విధంగా వారు తమ దేవేరులు తమ పక్కన కొలువు తీరుతారా అన్నట్టుగా ఉన్నదట అదిగో కళ్యాణ మంటపారూఢౌ పార్వతీ పరమేశ్వరౌ దివ్యాలంకరణోపేతౌ రక్షితాం సుమధూవరవని శాస్త్రం సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపులైన ఆ మల్లికార్జున స్వామి మేడలమ్మ కేత్సవ కార్యక్రమం అంతకంటే ముందు రాయ పర్వతరాజు పుత్రికగా జన్మించిందట పార్వతి ఆమె. ఆ తరువాత ఒకనాడు ఆ పరమశివుడు తన దాక్షాయణి తన సతీమణి దక్షయజ్ఞంలో ధ్వంసమైన పిమ్మట పర్వతరాజు మోముల వేలుపు మినిసిగా దెయ్యం ఆ అమ్మవారు తపస్సు చేస్తూ ఉంటే పరిచర్యలు చేస్తూ ఉందట మన్మథునికి అందరూ దేవతలు పంపిస్తారు వేస్తాడు అప్పుడు అమ్మవారు అనుకుంటుంది పరమశివుని యొక్క మెప్పు పొందాలి అంటే శాస్త్రరీత్యా అబ్బాయి పక్షం వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్ళాలి మీకు మా అమ్మాయి కావాలి కన్యార్థినే వరాయ అని శాస్త్రం చెప్తుంది కనుక